ఈ పాలమూరులో ఈరోజు ఎందుకు పలాయన నగరంగా మారింది? ఇక్కడి నుంచి వలస పాలమూరు కూలీలు వలస వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. ये आप सबको जो पांच साल से यहां राज कर रहे हैं उनको सवाल पूछना चाहिए. और 70 साल तक जिस कांग्रेस पार्टी ने राज किया है उनको पूछना चाहिए कि आपकी ये दुर्दशा उन्होंने क्यों की. मित्रुलारा, ఈ ప్రశ్నను పాలమూరు ఎందుకు వెనకబడింది, ఇక్కడి నుంచి వలసలు ఎందుకు అవుతున్నాయన్నటువంటి ప్రశ్నను గత 5 సంవత్సరాలు పరిపాలించిన వారిని, అంతకు ముందు 7 దశాబ్దాలుగా ఇక్కడ పరిపాలించినటువంటి వారిని అడగవలసినటువంటి అవసరం ఉన్నది. భాయి బాను కృష్ణ ఆర్ తుంగభద్ర జహా పర్ కృపా హోతీ హై వహా కే కిసానో కీ ధర్తీ ప్యాసీ క్యో హై. భాయి బాను జహా కే కామగారో నే मेरे श्रमिक बंधुओं ने भाखड़ा नंगल डैम से लेकर देश के बड़े बड़े प्रोजेक्ट बनाने अपना पसीना बहाया, उनका अपना गांव बूंद बूंद के लिए तरस रहा है. आज गरीबों और किसानों के लिए बड़ी बड़ी बातें करने वाले ये लोग वही है जिन्होंने 70 साल तक आपके लिए मुसीबतें पैदा करने के सिवा कुछ नहीं किया. మిత్రులారా, ఏ భూమిలో అయితే, ఏ నేలలో అయితే కృష్ణ తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయో ఆ నేల ఒక్కొక్క చుక్క నీటి కోసం ఎందుకు కష్టపడాల్సి వస్తుంది? ఎక్కడి కార్మికులు, కర్షకులు, ఎక్కడి పనివారైతే ప్రపంచ వ్యాప్తంగా భవనాలను నిర్మించారో, భాఖడా నంగల్ సమేతంగా అనేకానేక డ్యాములను నిర్మాణం చేశారో, అక్కడ ఒక్కొక్క చుక్క కోసం ప్రజలు ఎందుకు కష్టపడాల్సి వస్తుంది? నోళ్లు ఎందుకు వెండబెట్టుకోవాల్సి వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి గత 70 ఏళ్లుగా ఈ ప్రజలకు నష్టాలు, కష్టాలు తప్ప మరేమీ లేని పరిస్థితి ఎందుకు దాపురించింది? आप मुझे बताइए, क्या ये तेलंगाना की लड़ाई किसी एक परिवार की भलाई की लड़ाई लड़ी गई थी? क्या ये तेलंगाना के लिए अनेक वर्षों तक यहां के लोग लड़ते रहे, यहां के जवान शहीद होते रहे? क्या एक परिवार की खुशी के लिए ये आंदोलन चला था, ये बलिदान हुए थे? మిత్రులారా, ఈ తెలంగాణ ఒక్క కుటుంబం ప్రయత్నం వల్ల వచ్చిందా? ఈ తెలంగాణను సాధించేందుకు అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు, అనేక మంది ఇక్కడ ఉద్యమాలు చేశారు, అనేకానేక మంది యువకులు ప్రాణాలను అర్పించారు. ఒకే కుటుంబం కోసం ఈ తెలంగాణ వచ్చింది అని చెప్పడం పచ్చి అబద్ధం. దేశ్ ఆజాద్ హువా उसके बाद एक परिवार की 4 पीढ़ी देश पे कब्जा करके बैठ गई. नया तेलंगाना बना तो एक परिवार 5 साल से कब्जा करके बैठ गया है. क्या ये परिवारवादी लोगों के हवाले आपका भविष्य हम गिरवी रख सकते हैं क्या? మిత్రులారా, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తరువాత ఒకే ఒక్క కుటుంబం అధికారంపై 4 తరాలు కబ్జా జమాయించుకుని కూర్చున్నది. నయా తెలంగాణ, నవ తెలంగాణను ప్రారంభించిన తరువాత కూడా ఒకే కుటుంబం గత 5 సంవత్సరాలుగా కబ్జా జమాయించుకుని కూర్చున్నది. ఒక కుటుంబవాదం కోసము, ఒక కుటుంబం ఆధారంగా కేవలం ఒక కుటుంబం కోసం నడిచేటటువంటి సంస్థ ద్వారా వాళ్ల చేతుల్లో మీ భవిష్యత్తును తాకట్టు పెట్టడం సబబేనా అని ప్రశ్నిస్తున్నాడు. भाइयों बहनों, विकास के लिए तेलंगाना बना, अन्याय के खिलाफ लड़ते लड़ते तेलंगाना बना, लेकिन इन्होंने आकर के खुद ने भी पहले से ज्यादा अन्याय करना शुरू कर दिया. विकास के बातें छोड़ दी और जातिवाद की राजनीति करने पर तुले आए. मित्रों,
మీరు అన్యాయంకి వ్యతిరేకంగా పోరాడారు, మీరు అభివృద్ధి కోసం పోరాడారు. కానీ గత 5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ అభివృద్ధిని చేయటం మానేసి కుటుంబ పాలన, దానితో పాటు కుల వ్యవస్థను తీసుకొచ్చి కుల రాజకీయాలను మీ ముందు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ టిఆర్ఎస్ దోనో మైదాన్ మే హై, లేకిన్ యే WWF జేసీ కుస్తీ హోతీ థీ నా వైసీ కుస్తీ హై. యే నురా కుస్తీ హై, యే దోనో మిలే హుయే హై, దోనో కా మక్సద్ ఏక్ హీ హై, దోనో కా చరిత్ర భీ ఏక్ జైసా హై. మిత్రులారా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ అనేటువంటి రెండు పార్టీలు మనకి కనిపిస్తున్నాయి. కానీ ఈ రెండు పార్టీలు ఒకటే, వాటి స్వభావం ఒకటే, వాటి చరిత్ర ఒకటే. వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి పోరాటం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కుస్తీలో జరిగేటువంటి నకిలీ పోరాటం లాంటిది. ఈ ఇద్దరి స్వభావం కూడా ఒకటే. కాంగ్రెస్ పార్టీ ఆర్ టిఆర్ఎస్ ఫర్క్ హై భాయ్? కాంగ్రెస్ పరివారవాదీ పార్టీ, టిఆర్ఎస్ పరివారవాదీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లో ఏమైనా తేడా ఉందా? కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ, టిఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ. కాంగ్రెస్ జాతివాద్ కర్తీ హై, టిఆర్ఎస్ జాతివాద్ కర్తా హై. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుంది, టిఆర్ఎస్ కూడా కుల రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కి రాజనీతి కర్తీ హై, టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కి రాజనీతి కర్తా హై. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది, టిఆర్ఎస్ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ భాయ్ భాయ్ కో లడానే కా కామ్ కియా, హిందూ ముసల్మాన్ కో లడానే కా కామ్ కియా, గావ్ ఆర్ షహర్ కో లడానే కా కామ్ కియా, జాతి జాతి కే బీచ్ లడాయి కరానే కా కామ్ కియా. టిఆర్ఎస్ భీ వైసీ జరస్ట్ అభీ బనా హువా హై. కాంగ్రెస్ పార్టీ తమ్ముడికి, అన్నకి తమ్ముడికి మధ్య పోరాటం తీసుకొచ్చింది, హిందూ ముస్లింలను సంఘర్షించుకునేలాగా చేసింది, గ్రామాలకు నగరాలకు మధ్య కొట్లాటలు పెట్టింది, కులానికి కులానికి మధ్య ఘర్షణలు పెట్టింది. టిఆర్ఎస్ కూడా అదే బాటలో పయనిస్తుంది. అగర్ టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ రాజనీతి కర్నే కే లియే మైనారిటీ కో రిజర్వేషన్ కే పత్ మే నికాల్తే హై, కాంగ్రెస్ వాలే ఇత్నే సాలో తక్ యహీ కర్తే ఆయే హై. టిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నది. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ కూడా ఇదే చేస్తూ వస్తుంది. భాయ్ బహనో, మనే సునా యహా అనాప్ శనాప్ బోల్నే కి ఫ్యాషన్ కర్నే వాలే కుచ్ నేతా హై, ఉన్హోనే కహా హై కి ఆంధ్ర హో యా తెలంగాణ, కిసి కో భీ రాజ్ కర్నా హై తో హమారే కదమో మే బైఠనా పడతా హై, హమారే పైరో కే నీచే బైఠనా పడతా హై. వైఎస్ఆర్ రెడ్డి కో బైఠనా పడతా థా, చంద్రబాబు కో బైఠనా పడతా థా, కిరణ్ రెడ్డి కో బైఠనా పడతా థా, కాంగ్రెస్ వాళ్ళ కో బైఠనా పడతా థా, ఔర్ ఈ టిఆర్ఎస్ వాళ్ళ కో భీ బైఠనా పడతా హై. मैं आज तेलंगाना को कहना चाहता हूं, अरे जिस स्वाभिमान के लिए लड़ाई लड़े थे आप, आपको ऐसा मुख्यमंत्री चाहिए जो कभी किसी के चरणों में बैठने के लिए राजी नहीं होगा. वो बैठेगा तो तेलंगाना की जनता जनार्दन के चरणों में बैठेगा. मित्रलारा, నేను ఇక్కడ విన్నాను, ఇక్కడ కొందరు నాయకులకు ఏది పడితే అది మాట్లాడటం అలవాటైపోయింది, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎవరు పరిపాలించినా కొందరి పాదాల దగ్గర కూర్చుని వాళ్ళ పాదాల దగ్గర పడుండాలన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడైనా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఆ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ టిఆర్ఎస్ అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఇలా పాదాల మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరి పాదాల దగ్గర మనం తెలంగాణ కోసం పోరాడింది ఎందుకు? స్వాభిమానం కోసము. స్వాభిమానం కోసం పోరాడినటువంటి మనము ఎవరి పాదాల దగ్గర కూర్చోవలసిన అవసరము, అగత్యము లేనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. భార్య బహనో,
आप मुझे बताइए, ये 5 साल में आपके सपने पूरे हुए क्या? మిత్రులారా, నాకు ఈ విషయం చెప్పండి, గత 5 సంవత్సరాలలో మీ ఆకాంక్షలు మీ కలలు నెరవేరినాయా? జోర్తో జవాబు దీజియే. గట్టిగా జవాబు చెప్పండి. ఆప్కే సప్నే పూరే హుయే క్యా? మీ స్వప్నాలు ఫలించాయా? మీ ఆకాంక్షలు నెరవేరాయా? టిఆర్ఎస్ ని వాదే కియే తే నిభాయే క్యా? టిఆర్ఎస్ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందా? ఆప్కో ఏ దూంగా వో దూంగా కహా కా కియా క్యా? మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పారు, చేశారా? తెలంగాణకు బర్బాద్ కియా కి నహీ కియా? తెలంగాణను సర్వభ్రష్టం చేశారా లేదా సర్వనాశనం చేశారా లేదా? ఆప్కా భవిష్యత్ బర్బాద్ కియా కి నహీ కియా? మీ భవిష్యత్తును నాశనం చేశారా లేదా? భాయ్యో బహనో, ఏసా క్యో హువా? ఇత్నే లోగో నే బలిదాన్ దియా, ఇత్నీ లడాయి లడీ, తెలంగాణ కా ఏక్ ఏక్ ఇన్సాన్ తెలంగాణ కో హిందుస్తాన్ కా నంబర్ వన్ బనానా చాహతా థా, లేకిన్ యే బర్బాదీ క్యో హుయీ? మిత్రులారా, ఇలా ఎందుకు జరిగింది? ఇన్ని బలిదానాలు, ఇన్ని సంఘర్షణల తరువాత ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద నెంబర్ వన్ గా చేయాలనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎందుకు వ్యర్థమైపోయింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇస్కా కారణ బహుత్ సాఫ్ హై కి ఇన్కి పెహలీ ట్రైనింగ్ హుయీ జబ్ ఆంధ్ర ఏక్ థా తో చంద్రబాబు కి సర్కార్ మే యే అప్రెంటిస్షిప్ థే, బాద్ మే వో దిల్లీ గయే తో వహాన్ వో మేడమ్ కి సర్కార్ కే అప్రెంటిస్షిప్ లియా, జిన్హోనే చంద్రబాబు సే ఇంటర్న్షిప్ కియా హో, జిన్హోనే మేడమ్ సే ఇంటర్న్షిప్ కియా హో, ఉన్కా డెవలప్మెంట్ భీ వహీ హోగా ఔర్ ఇస్లియే తెలంగాణ బర్బాద్ హువా హై, ఉన్కి ఐసే గురు మిలే హో తో ఏక్ చేలా ఇస్కో బర్బాద్ కరేగా కి నహీ కరేగా? మిత్రులారా, దీనికి కారణం ఏంటంటే వీళ్లకు లభించినటువంటి ట్రైనింగ్ మొట్టమొదటి ట్రైనింగ్ చంద్రబాబు నాయుడు దగ్గర లభించింది రాష్ట్రంలో పనిచేసిన తర్వాత. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రిగా సోనియా గాంధీ దగ్గర శిక్షణ పొందారు. ఇటువంటి ఇద్దరు గురువులు చంద్రబాబు నాయుడు మేడం దగ్గర శిక్షణ పొందిన వ్యక్తి అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేడు. అందుకే తెలంగాణ ప్రాంతము అభివృద్ధి చెందలేదు. తెలంగాణ కా ఉజ్వల భవిష్యత్ తయ కర్నే కే లియే హై, అగర్ ఐసే హాథో మే ఫిర్ సే 5 సాల్ కే లియే తెలంగాణ దియా తో ఆప్కా బలిదాన్ బేకార్ చలా జాయేగా, ఆప్కా భవిష్య అంధకార్ మే డూబ్ జాయేగా. మిత్రులారా, అందుకే తెలంగాణ ఈ ఎన్నికలు